పెట్రోల్కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చూసాం. కేంద్ర ప్రభుత్వం తక్కువ బ్యారెల్కి తక్కువ ధరకే పెట్రోల్ తెస్తున్నా సరే పట్టించుకోవటం లేదు, ఇక్కడ దోచేసుకుంటుందని. తర్వాత లెక్కలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి పన్నులే దోపిడీ తప్పింది, కేంద్ర ప్రభుత్వం కాదని తెలిసినా సరే ఎందుకు జీఎస్టీలోకి తేలేదు, మోడీ ఎందుకు తేలేదు, తీసుకొస్తేనేమో ఒప్పుకోమన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల సాక్షిగా, దానికంటే కూడా మనల్ని అడగలేనటువంటి వాళ్ళు, మనం తిడితే మాట్లాడలేనటువంటి వాళ్ళు, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే బెటర్ కాబట్టి తిట్టేసుకోవచ్చు. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం. ఇది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేద్దాం. పెట్రోల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దానికి డబుల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటాతో కూడా కలిపి లెక్కేస్తే చాలా తేడాలు ఉంటుంటాయి. బట్ అక్కడ దోచుకుంటోంది మనం మోడీ అని చెప్పొచ్చు, కానీ రాష్ట్రం అనేది దోచుకోవట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జరిగిపోతున్నటువంటి మాటల యుద్ధం. ఇది పక్కన పెట్టారు. కరెంటు గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడిపాయి. ఆ సందర్భంలో ఎక్కువ శాతం ఉత్పత్తి దొరక్క, మనకి నీళ్ల నుంచి ఉత్పత్తి చేస్తాం, బొగ్గు నుండి ఉత్పత్తి చేస్తుంటాం, ఇట్లాంటి ఉత్పత్తి చేసేటువంటి సందర్భంలో నీళ్లు తగ్గినప్పుడు బొగ్గు నిల్వలు తగ్గినటువంటి సందర్భంలోనూ చాలకపోవడం, అప్పట్లో మనం 12 గంటలు 14 గంటలు కరెంటు కోతలు, పల్లెటూళ్ళల్లో అయితే 18 గంటలు 20 గంటలు కరెంటు కోతలు చూసేవాళ్ళం, పరిశ్రమలు గిలగిలలాడుతూ ఉండేవి. ఆ తర్వాత కాలంలో వాజ్పేయి వచ్చినటువంటి సందర్భం, అంటే 1992లో ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు తీసుకొచ్చిన, దానిని ప్రాక్టికల్గా అమలు చేస్తూ పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది మాత్రం 98 తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం వాజ్పేయి హయాంలో. పవర్ ప్రాజెక్ట్స్, పవర్ అనేటువంటిది ప్రైవేట్ సెక్టార్లో విద్యుత్ ఉత్పత్తి చేయకపోతే కష్టమవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు రెండు రకాలైనటువంటి విద్యుత్ ప్రైవేట్ సంస్థలకి, ఒకటి సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ నుంచి సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టుకోవడం, అంటే నాఫ్తా ఆధారిత విద్యుత్ కావచ్చు, లేదంటే గనక చెత్త ఆధారిత విద్యుత్ కావచ్చు, ఇట్లాంటి ఉత్పత్తి చేసే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, పెట్టుబడికేమో బ్యాంకుల నుండి లోన్లు ఇప్పిస్తుంది. అట్లాంటి కొన్ని పవర్ ప్లాంట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ప్రైవేట్ ప్రొడక్షన్ అనేటువంటిది క్రమక్రమంగా పెంచుకుంటూ పోవడం, దాని పర్యవసానం భారీ ఎత్తున ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి. అప్పట్లో ఈ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ ను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ఏంటంటే ఉత్పత్తి వ్యయం, అంటే ఒక యూనిట్ కి 5 రూపాయలు కాస్ట్ ఉత్పత్తి మొత్తానికి పడితే 10 రూపాయలు పెట్టి కొనేవాళ్ళు. అది కూడా 10 ఏళ్లకు అగ్రిమెంట్ రాసేవాళ్ళు. ఎందుకంటే అలాగ అగ్రిమెంట్ ఇస్తే 10 సంవత్సరాల పాటు మనకు గ్యారంటీ ఉందన్న ఉద్దేశంతో పెట్టుబడిదారు వస్తారు, కానీ లేకపోతే రారని. అందుకనే చాలా మంది ఇప్పుడు రాజగోపాల్ లాంటి వాళ్ళు కానీ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి వాళ్ళు కానీ ఆ సందర్భంలో పవర్ ప్లాంట్స్ పెట్టారు. అప్పుడు కొంతమంది పత్రికాధిపతులు కూడా పవర్ ప్లాంట్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ కి డబుల్ కాదు, డబుల్ మీద డబుల్ వచ్చినటువంటి సందర్భం కూడా అప్పట్లో లాభాలు ఉన్నాయన్నమాట. దానివల్ల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో బ్యాంక్స్ కూడా లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. క్రమంగా వాటికి ఇచ్చినటువంటి టర్మ్ పూర్తయిపోయాక 10 ఏళ్ల కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత కొన్నిటికి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే చాలా కాలం నడిచినాయి. బట్ ఇప్పుడు పవర్ ప్రొడక్షన్ అనేది చాలా చీప్ అయిపోయింది. 2 రూపాయలు 2.5 రూపాయలకి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్పత్తి అయింది. ఇక మిగతాది ప్రైవేటీ కూడా దాదాపుగా అదే రేంజ్లో ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇవాళ 85 పైసల నుంచి 2.5 రూపాయల లోపు పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. సోలార్ లాంటి వాటికి కొంత ఎక్కువ ఉంది, బట్ అవి కూడా ఏది చూసినా 4 రూపాయల లోపే పవర్ ప్రొడక్షన్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకొకటి, పవర్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. ఇది ఇంతకుముందు ఏంటంటే ఈ డిమాండ్ సప్లై సూత్రాలని కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వచ్చినటువంటి దరిద్రమే సుదీర్ఘకాలం పాటు మనం కరెంటు కోతలు దాదాపు గత 60-70 సంవత్సరాలు చూసింది. ఇప్పుడు 24 గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్కి ఉంది, తెలంగాణకు కూడా ఉంది. ఎందుకంటే ఈ పవర్ని కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ పవర్కి సంబంధించి తక్కువ రేటుకే ప్రైవేట్ సంస్థలు ఇస్తూ ఉంటే వాటి నుంచి కొనడం మానేసి ఎక్కువ రేటుకి ఇచ్చేటువంటి సంస్థల నుంచి ఎందుకు కొంటున్నాం, ఒకటి నెంబర్ 1. రెండవది, ఇవాళ పవర్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు ఆ తగ్గిన మొత్తాల్ని పబ్లిక్ ఎందుకు తగ్గించరు? ఎవడన్నా తగ్గించాడా? ఇది కావాలని చెప్పి చేసేటువంటి మాటలు, కావాలని చెప్పే మాటలు, లేదా రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహం, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తగ్గించింది హర్యానా ప్రభుత్వం, ఆల్రెడీ జీవో జారీ చేసింది. హర్యానా చిన్న రాష్ట్రం, ఆర్థికంగా కూడా చాలా చిన్న రాష్ట్రం, అది కేవలం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రం ఇవాళ 30 పావుల నుంచి 20 పావుల దగ్గర ఎక్కించింది. తగ్గించి చరిత్ర చూపించింది, భారం తగ్గించింది ప్రజల మీద.
ఇవాళ పబ్లిక్ కి పడేటువంటి భారాల్లో కరెంట్ అనేది మస్ట్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 100 యూనిట్ల నుంచి 500 యూనిట్ల లోపు వాడేటువంటి వాళ్లే 70% మంది పబ్లిక్ ఉన్నారు. వీళ్ళకి గనక ఒక యూనిట్ కి రూపాయి చొప్పున తగ్గించిన దగ్గర దగ్గర నెలకు ఒక 100 నుంచి 500 రూపాయలు బిల్లు తగ్గుతుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబాలకి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది గ్యారంటీ తగ్గించినటువంటి వాళ్ళని దేవుళ్ళుగా చూసేటువంటి క్రమం. ఇప్పుడు అలాంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. మర్చిపోయి ఉండొచ్చు మన దగ్గర తక్కువకుందనేది, ఇక్కడ ఆ మర్చిపోయింది కాసేపు పక్కన పెట్టి గుర్తు తెచ్చుకుంటే, లేదా హర్యానాని ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పవర్ కాస్ట్ అనేటువంటిది తగ్గుతుంది. 5 రూపాయల లోపే పవర్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. మరి మనం పెట్రోల్ విషయంలో ఎట్లయితే ఇక్కడ డబ్బులు మనమే తీసుకుంటూ కేంద్రాన్ని తిట్టేశాము, ఎలక్ట్రిసిటీ విషయంలో పబ్లిక్ అర్థం కాదు కాబట్టి, పబ్లిక్ ఇంకా లెక్కలు తెలియలేదు కాబట్టి ఇంకా వసూలు చేస్తాము, తేలాల్సింది తేల్చాల్సింది ప్రభుత్వమే.